పవన్ కళ్యాణ్ తో అల్లు ఫ్యామిలీకి ఏదో వివాదం ఉందనేది ఓపెన్ సీక్రెట్. అనవసరంగా లోగుట్టుని చెప్పను బ్రదర్ కాంట్రవర్సీతో తెర మీదకి తెచ్చాడు అల్లు అర్జున్. అప్పటి నుంచి అల్లు ఫ్యామిలీపై పవన్ ఫ్యాన్స్ వార్ నడుస్తూనే ఉంది. రీసెంట్ గా పవన్ గురించి అల్లు శ్రీష్ ఆఫ్ ది రికార్డ్ చేసిన వ్యాఖ్యలు బయటకు రావడంతో ఈ వివాదం మరింత ముదిరింది. అప్పటి నుంచి శ్రీష్ ని పవన్ ఫ్యాన్స్ టార్గెట్ చేస్తూనే ఉన్నారు. పవన్ ని ఏనాడో అన్ఫాలో అయిన అల్లు శ్రీష్ ఏమనుకున్నాడో మళ్ళీ ఇప్పుడు ట్విట్టర్ లో పవన్ ని ఫాలో చేస్తున్నాడు. ఇంతకు ముందు పవన్ సినిమాల గురించి స్పందించడం మానేసిన అతగాడు కాటమరాయుడు ట్రైలర్ ని పొగుడుతూ ట్వీట్ పెట్టాడు. పవన్ ఫ్యాన్స్ కి క్లియర్ మెసేజ్ ఇవ్వడమే ఈ ట్వీట్ ఉద్దేశమని స్పష్టమవుతోంది. శిరీష్ తెల్ల జెండా ఊపేసినప్పటికీ ఈ వివాదానికి మూలకర్త అయిన అల్లు అర్జున్ నుంచి ఇంకా ఎలాంటి స్పందన లేదు. ఈ వేడుకకు మెగా ఫ్యామిలీ నుండి ఎవరూ రాకపోవడంపై మళ్లీ రకరకాల ప్రచారం మొదలైంది. అయితే ఈ విషయంలో ఎలాంటి పుకార్లు రాకుండా రామ్ చరణ్ స్పందించాడు. తన ఎఫ్బి పేజీ ద్వారా కాటమరాయుడు ట్రైలర్ షేర్ చేసిన చరణ్ బాపాయ్ లుక్ పవర్ఫుల్ గా ఉందని ప్రశంసించాడు. మన అందరి కాటమరాయుడు ఈ నెల 24న థియేటర్లలోకి వస్తున్నాడు, సిద్ధంగా ఉండండి అంటూ అభిమానులకు పిలుపునిచ్చాడు. మెగా హీరోలందరూ కాటమరాయుడు గురించి స్పందించారు, కానీ బన్నీ మాత్రం మౌనముద్ర దాల్చాడు. అప్పటి చెప్పన బ్రదర్ కామెంట్ తాను అత్యుత్సాహం చూపిస్తున్న ఫ్యాన్స్ ని ఉద్దేశించి చేసిందే తప్ప పవన్ గురించి కాదని బన్నీ చెప్పాడు. అదే నిజమైతే పవన్ సినిమా గురించి ట్వీట్ చేయడానికి అతనికేం అభ్యంతరం ఉండకూడదు.